నమస్తే ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఇప్పుడు మనం ఫస్ట్ మూవీస్ విషయానికి వస్తే నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసాను ఆ ఇంటర్వ్యూలో జయసు సీనియర్ నటి జయసుధ గారికి ఒక ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడిగారు మీకు అప్పుడు కమల్ తో సంబంధాలు ఉండేనా పెళ్లి చేసుకుందాం అనుకున్నారా అని చెప్పేసి అడిగారు నిజం అంటారా మీరు 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 ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు అంతా న్యూస్ అంతా ఫాలో అయ్యి ఉంటారు కాబట్టి మీరు చెప్పండి సార్ ఏం జరిగింది అప్పుడు గా ఇటువంటి వ్యక్తిగతమైనవి అప్పటికప్పుడే అడిగితే కరెక్ట్ గానే అప్పుడు సోషల్ మీడియా లేదు పత్రికల్లో వచ్చి ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి వెతకాలని చెప్పేసి అడిగితే కొంచెం చెప్పేవాడికి ఇబ్బందిగా ఉంటుంది అది కాంట్రవర్సీ అవుద్ది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు సోషల్ మీడియా యొక్క లక్షణం అది కానీ యాక్చువల్గా అయితే ఇవి నిజాలు వాళ్ళిద్దరు తెలియాలి అది చేసేది ఫ్యామిలీకి తెలియాలి అండ్ ఆల్సో కమల్కి కమల్ సంబంధించి తెలియదు కమల్ హాసన్ తోటి మంచి మంచి సినిమాలు చేశాను కాబట్టి విశ్వనాథ్ గారి దగ్గర సాగర్ సంగమం సౌత్యం వచ్చింది దాని తర్వాత చాలా క్లోజ్ నేను కాలేజీలో ఉన్నప్పుడు విజయ గార్డెన్స్లో షూటింగ్ వెళ్ళినప్పుడు చూసింది వీళ్ళందరు కాంబినేషనే సొమ్ము ఒకటిది సోకొకటిది అని సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా షూటింగ్ నేను ప్రేక్షకుడికి వెళ్ళాను కొర్రోళ్ళ కాలేజీ నుంచి వచ్చి ఎవరు తెలిసిన వ్యక్తి ఎవరు ప్రొడ్యూసర్ ఉంటే తీసుకెళ్ళారు విజయ్ గార్డెన్స్ అప్పుడు సంగీత శ్రీనివాసతో పాటు వీళ్ళందరూ యాక్ట్ చేస్తారు ఒక మూమెంట్ జరిగింది అయితే ఈ ఉండొచ్చు కానీ మనం తెలియకుండా కానీ ఇప్పుడు చాలా సందర్భం అది యాక్చువల్గా కదా ఎప్పుడో అయిపోయింది అంత సందర్భంగా అందుకనే ఆమె కూడా అలా ఫీల్ అయ్యే పెద్ద అవసరం అనేది ఉందని అన్నారు కదా కరెక్ట్ మీకు అమ్మాయికి ఆవిడకి మళ్ళీ పిల్లలు పుట్టేశారు ఆడు అడుగులు ఆరు అడుగులు ఐదు అంగులాలు ఆకాశాన్ని అంతే కొడుకులు ఉన్నారు ఇప్పుడు దాని పెద్ద అవసరం లేదు యాక్చువల్గాను సో బట్ ఎనివే అడిగారు కాబట్టి అయితే ఉండొచ్చు కమల్కి చాలామంది ప్రపోజ్ చేశారు అందగాడు మంచి యాక్టరు అతను కూడా మంచి అఫేర్లు ఉన్నవాడు తెలిసి తెలియకుండా చాలామందితో ఉంది అలా గతంతో ఒక మా జయసు అది ఏంటి అందగాడు కాబట్టి అతను ఆ టైంలో ఈ వాజ్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ ఎ కాంటాక్ట్ అండ్ అఫేర్స్ విత్ మెనీ మెనీ హీరోయిన్స్ అంచేత అది ఎవరైనా మనకు తెలియదు కానీ మాకు నాకు తెలిసినంత వరకు నాతో సరదాగా చెప్పేవాడు సాగర్ సంగమ డబ్బింగ్ టైంలో అవన్నీ ఆ వయసులో నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని ఈ అమ్మాయిలతో అఫేర్ చెప్తూ ఉండడు మాట అవి చాలా సరదాగా ఉంటుంది కదా ఆ వయసులో ఎందుకంటే పది ఏళ్ళు పెద్ద అతను బట్ స్టిల్ ఈజీ టు టెల్ మీ అనమాట అంతే తప్పితే వీళ్ళందరిది పర్టికులర్గా నేను విన్నది నాకు తెలియదు మరి యాక్చువల్గా అయితే ఉండొచ్చు చాలా మాకంటే చాలా ముందు కదా జయస్వతి అంటే జయశ్వతికి ఇప్పుడు అతను తనతో సినిమా తీయాలని ఒకటి సార్లు కత్ చెప్పాను ఇప్పుడు అప్పుడు తను హస్బెండ్ వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ అని ఉండేవారు మొట్టమొదటి హస్బెండ్ అతను క్యారెక్టర్ పెద్ద మంచిది కాదు తాను తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఏడు యొక్క ప్రవర్తన వాళ్ళని అతను అలాగే కత్ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ జరిగింది నాకు అది ఇంట్లో మెడ్రాస్లో నేను దాని తర్వాత పాపం మళ్ళా కంటిన్యూ చేయమని అన్నారు కన్నా కూడా తను చాలా మంచిది యాక్చువల్గాను మంచిది అంటే క్యారెక్టర్ గానీ గా చాలా మంచిది వ్యక్తిగతంగా నాకు తెలియదు నేను తర్వాత చెప్తాను అని వచ్చాను సో అతను ఆవిడు ఎవరు విజయమాధవి విజయమాధవి కంబన్షన్ ఏదో ఉండేది కదా అతను వాళ్ళ రమేష్ గారికి సిస్టర్స్ అన్ను బాగుమరదు ఈమె హస్బెండ్ దాని తర్వాత తను వదిలేసి తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గర ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన జితేంత్రికి బంధువు అనుకుంటా చాలా పడుకుంటాడు ఆయన బాగుంటాడు చాలా అందంగా అతను పెళ్లి చేసుకుని వాళ్ళకి పుట్టిన వాళ్ళే వీళ్ళంతా అనమాట యాక్చువల్గా దానికి ముందు ఏ అఫేర్ జర్నీయో మనకు పెద్ద అదే అదేవిధంగా శ్రీదేవి గురించి అందరూ చెప్తూ ఉంటారు విజయ అమృతరాజు అనంత అమృతరాజులో ఒక బ్రదర్కి వాళ్ళ టెన్నిస్ ప్లేయర్స్ ఎప్పుడు ఫర్ ఘాటన్ స్టోరీస్ వీళ్ళకి ఏం పని లేక సోషల్ మీడియాలో ప్రాణ వ్యక్తి కలవగానే ఇవన్నీ ఏకల పీకలు లాగుతూ ఉంటారు యాక్చువల్గా ఇట్ ఇస్ నాట్ అవర్ కన్సర్న్ యాక్చువల్గా టూ మచ్ ఆఫ్ ఇంట్రూషన్ ఉంటుంది కదా ఇంట్రూడింగ్ ఇంటూ టూ మచ్ దయర్ పర్సనల్ లైఫ్స్ అంత మంచిది కాదు అవి ఒక విధంగా బాధను అవ్వచ్చు ఒక విధంగా స్వీట్ మెమరీ కావచ్చు ఆవిడకి ఇష్టం లేని సబ్జెక్ట్ అయ్యి అందుకనే అవన్నీ అవసరమా అప్పుడు అంద బాట్ షీ సెట్ ఈస్ కరెక్ట్ ఓకే సార్ ఇప్పుడు అలాగే సాయి ధరం తేజ్ ఈ మధ్య చాలా హడుల్స్ ఫేస్ చేసి మరీ బయటకు వచ్చారు అంటే ప్రాణం పోయే దగ్గర దాకా పోయి వచ్చారు అయితే ఇప్పుడు ఆయన నేమ్ చేంజ్ చేసుకో సాయి ధరమ్ తేజ్ కాకుండా సాయి దుర్గ సాయి దుర్గ తేజ్ ఈ ఇది బయటకు వచ్చిన తర్వాత అందరు అనుకుంటున్నది ఏంటంటే ఇలా నేమ్ సినీ ఇండస్ట్రీలో ఇది కామన్ సినీ అంటే మూవీస్ రావాలి మంచి కెరియర్ రావాలి అంటే పేర్లు మార్చుకుంటూ వస్తాయి అని చెప్పేసి అన్నారు అంటున్నారు కూడా అండ్ ఈ మధ్య మనము ఎప్పటి నుంచో చూస్తున్నాము స్నేహ వీళ్ళందరూ నేమ్ చేంజ్ చేసుకున్నారు అండ్ చిరంజీవి గారు కూడా శివశంకర వరప్రసాద్ ఆయనది కూడా నేమ్ మార్చారు ఇప్పుడు రీసెంట్ గా విశ్వక్ సేన్ కూడా నేమ్ చేంజ్ చేశారు అని చెప్పి అంటే నేమ్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పనిచేస్తాయి అంటారా పనిచేసినా చేయకపోయినా వాళ్ళ నమ్మకం పనిచేస్తాయని ఉంటది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ వచ్చి కూడా వాడు ఎవడో ఒక నాన్సెన్స్ సెన్స్ ఉన్నాడు ఆస్ట్రాలజర్ గొలుసులు గిలుసులు ఉంటాడు దాటి ఎవడో స్టిఫిట్ వాడు చాలా చెప్పాను నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పాలి నేను ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు చెప్పు కోటి రూపాయలు ఇస్తాను రాసి వెళ్ళిపోతాను వేస్ట్ ఫీల్ అవ్వండి సో అయినా కూడా ఇంక ఇవన్నీ వినిపించి పాజిటివే చూస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్ అక్కడ పూజ చేయించుకుంటుంది అట అక్కడికి వెళ్ళి వాడికి చెప్పి నైంటీ పర్సెంట్ తప్పులే ఈ సంవత్సరం ఇద్దరు చచ్చిపోతారంట అంటే చవరంగా ఒక హీరోయిన్ ఒక హీరో చచ్చిపోతాడు వాళ్ళందరూ ఎంత నువ్వు ఎప్పుడు చచ్చిపోతు చెప్పి చెప్పాను నేను ఎప్పుడు చచ్చిపోద్దు చెప్పు అంచేత ఇవి దీన్ని బట్టి నమ్మాలా వద్ద అనేది ఒక్క ఆన్సర్లో ఉంది వీళ్ళు కదా నమ్మకం ఉంటుంది ఈవెన్ ఐ చేంజ్ మై నేమ్ నేమ్ చేంజ్ అంటే అప్పుడు కృష్ణ ఇంట్లో కృష్ణ బాబు అంటారు అనుకోండి యాక్చువల్ పేరు కృష్ణ పార్థ అది ఓకే భగవద్గీత నేను పుట్టినప్పుడు కొన్నారు మలయాళ స్వామి దగ్గర మా ఫాదర్ అప్పుడు కృష్ణపార్సాద్ అని పెట్టారు భగవద్గీత గీతా మకరత్ అనే పుస్తకాలు నేను ఆర్టికల్స్ రాస్తున్న టైంలో నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న టైంలో అప్పుడు నా కలం పేరు కింద గీతాకృష్ణ పెట్టుకున్నాను నేను సినిమా ఫీల్డ్కి వస్తాను కూడా తెలియదు నాకు సో ఆ గీతాకృష్ణ పేరు మీద నేమ్ గెజెట్లో మార్చుకోవాలి ఇక్కడ ప్రాసెస్ ఉంది ఇక్కడ పేరు మార్చుకోవడం అంటే జస్ట్ల దాట్లో మార్చుకుంటే కుదరదు నువ్వు పేరు మార్చుకుందా రికగ్నైనా అవ్వాలంటే ఒక ఆఫీస్ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి నేమ్ గెజెట్లో మార్చి ఆ మ్యాగజైన్లో రావాలి ఓకే నీ పేరు మారినట్టు అది ఒక టూ త్రీ మంత్స్ ప్రాసెస్ అవుతుంది అప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లకి ఈ మ్యాగజైన్ మార్చిన సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళి దెన్ చేంజ్ ద నేమ్ ఫ్రమ్ దట్ ఆ పేరు మీద ఉన్న అకౌంట్కి ఈ పేరు మీదకి మారద్దు ఇది యాక్చువల్గా ప్రాసెస్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ టు చేంజ్ ద నేమ్ కానీ వీళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఏ పెట్టుకుంటూ బికాజ్ వీళ్ళ పేర్లు వేరే ఉంటాయి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వేరే ఉంటాయి దాని తర్వాత ఒక నాలుగు ఫాప్లు ఫ్లాప్లు వచ్చినాయి అనుకో పేరు మారిస్తే బెటర్ అని ఆవిడో చెప్తాడు అటువంటి నాన్ సెన్స్ఫుల్ ఎవడో ఇందా చెప్పాను కదా అలాగే ప్రతి ఒక్కడికి వెనకాల ఒక నాన్సెన్స్ గురువు ఒక ఉంటాడు చెప్పేవాడికి వినేవాడికి లోకు అన్నట్టుగా ఒక గురువు గురువుగాడు ఉంటాడు ఒకడు వాడు కాళ్ళు నమస్కారం పెట్టించుకుంటున్నాడు వీళ్ళు పెడితేనే అని చేత అటు ఉంటాడు ఒక ఉంటాడు ఇవన్నీ చెప్పేవాడు ఒక ఉంటాడు మార్చుకుంటే మార్చుకున్నాడు న్యూమరాలజీ న్యూమరాలజీ చెప్తూ ఉంటారు ఇంక్లూడింగ్ నేను కూడా మార్చుకున్నాను నమ్మకం అది పైకి వచ్చే ముందు నమ్మకం తుర బరుగరని ఒక ఉండేవాడు జైలెల్తాయి మార్చాడు ఓకే నేను మార్చుకున్నాను వేరే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి మెడ్రాస్లో సో ఇది ఒక నమ్మకం అంతే మరి మీరు మీరు ఇప్పుడు చెప్తారంటే అవును ఆ టైంలో నేను నాన్సెన్స్లోనే ఎవరు చెప్తావు నమ్ము నమ్ముతాం సినిమా ఫీల్డ్ కదా సినిమా ఫీల్డ్ అంటే ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళని అది చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అంటే పెద్ద పెద్ద వాళ్ళు మార్చుకుంటారు ఇప్పుడు రా సత్యం రామలింగరాజు ఇదో బ్యాడ్ అవుతాయి గుడ్ అవుతాయి బ్రదర్ బ్రదర్ బాగా తెలిసేనా నేను కూడా రెండు మూడు సార్లు కలిశాను అతను మంచి ఫైల్లో ఉన్నప్పుడు రామలింగరాజు సత్యం ఒక వేలి వెళ్ళి నా వ్యక్తి సడన్గా ఫ్రాడ్ అని తెలిసిపోయి జైలు కూడా పెట్టారు ప్రపంచాన్ని ఊపేసిన స్కామ్ అది అంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగదు అన్ని వేల కోట్లు సెటిల్ అయిపోయాడు అంత ఇప్పుడు జైల్లో పెట్టడం కూడా బోర్డు అంత ప్రాపర్టీస్ ఉన్నాయి అటువంటిది మన ఆంధ్రాలో వ్యవారి నుంచి వచ్చినప్పుడు ఒకటి చేశాడంటే అది ఒక పెద్ద గుడ్డో బ్యాడ్డో మనవారిని ఆలోచించుకోవాలి సత్యం రామలింగరాజు అతను వాళ్ళ అబ్బాయి పెట్టి పుట్టి పెరిగిన తర్వాత తిరుగుతేటలు బాగా పెరిగిపోయాను అనమాట ఆ పక్క నుంచి పెట్టి ఒక సంస్థ పెట్టాడు మైటాస్త సత్యం తిరిగాయండి అంత డౌన్ఫాల్ అయిపోయిన వెంటనే అతను పడిపోవడం తెలిసిపోవడం ఎన్ని అయిపోయినా మైటాసాన్ని ఆ పక్కన సత్యం అటువంటి భూమి ర్యాంక్ అవ్వచ్చు నమ్మాల నన్ను అనిపిస్తే దాని తర్వాత పడిపోయాడు అతను అంటే పేరు పెట్టుకోవడంలో మంచి జరగవచ్చు చెడు జరగచ్చు చెడు జరిగితే పండుగ పాచుకుంటాడు అలా చాలా మంది ఉన్నారు ఇన్ ఇండియా ఏదో ఇప్పుడు దుర్గాదేవి పేరు అందులో ఇంక్లూడ్ అయితే కనుక దుర్గా మంచి చేస్తా అనేది ఏదో చెప్పుంటారు చేస్తే తప్పేం లేదు మదర్ నేమ్ దుర్గా ఇవన్నీ కూడా ఫాదర్ నాకు గా తెలుసు తర్వాత డైవర్స్ అయిపోయింది వాళ్ళకి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇతను మార్చుకోవడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే సక్సెస్ ఇప్పుడు సక్సెస్ కావాలి రెండు మూడు షవరం అయితే కానీ అంటారు కదా అలాగే రెండు మూడు సినిమాలు షవరం అయితే దేని మీద పడతారు పేరు మీద పడతారు ఆ పేరు మార్చుకోవడం జరుగుద్ది యాక్షన్ అది మంచి కోసం జరగవచ్చు అది అయిన తర్వాత ఒకవేళ అతనికి బాగోపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు కాకపోతే లీగల్గా మటుకు విల్ చేంజ్ ఇప్పుడు చెక్ చెక్ని కాదు దొర్గ్గా మార్చుకున్న పేరు ఏం పెరుగుతుంది సాయి దుర్గా సాయి దుర్గా చేసి అని చెక్ ఇచ్చేట్టు కావడం అది అది అతను దాని మీద అకౌంట్ ఉండాలంటే నేమ్ గెజెట్ లో మార్చుకోవాలి అక్కడ నుంచి బ్యాంక్ బ్యాంకులో అది ఇవ్వాలి అన్నమాట లో వస్తుంది గెజెట్ అని అందులో వస్తుంది సో ఆధార్ కార్డు ఉన్న అతను ఇలా మార్చుకున్నాడు అని చెప్పేసి అందరికీ వాళ్ళకి తెలిసే ఉంటుంది పేరు మార్చుకోవడంలో తప్పు లేదు కానీ అది ఒక సెంటిమెంటల్గా బిలీవ్ చేయడం అనేది ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు కదా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు అటు రంగురంగు బట్టలు వాడు ఎవడో ఉన్నాడు కదా వర్స్ట్ ఫీల్ అంటే నేను ఎందుకు అంటే ఎవడో చచ్చిపోతాం గురించి నీకెందుకు ఎవడు చచ్చిపో చెప్పండి ఎవడో చచ్చిపోకుండా ఉంటారు పుట్టు పుట్టుక జన్మ జన్మ జన్మించడం చావడం అనేది అది లోక విధిత్వం అది ఇట్స్ ఎన్ ఫినామినా సో అది వీడు చెప్పేసి ఏంటి వచ్చే సంవత్సరం ఒక హీరో చచ్చిపోతాడు అంటాడు అన్నమాట వీడికి ఎంతగా అది అసలు దట్ హ్యాస్ టు బీ ఫైల్డ్ ఎ కేస్ పిఎల్ జేఏర్ అతని మీద పెద్ద పూజలు పురస్కారం అంటాడు కట్ చేసి అతనికి పబ్ ఒకటి ఉంది బార్ను తెలుసా మీకు సో ఇది ఇతను పెద్ద నేతలు అంతే ఎవడన్నా చెప్తే జరుగుతుంది తెలుస్తుంది మన ఒక హీరోయిన్ పూజ చేయించుకుంటుంది అక్కడ ఇవన్నీ కామనే బట్ పేరు చేంజ్ చేయడం అనేది మంచి జరుగుతుందని వాళ్ళకి నమ్మకం ఉండాలి తమిళ్లో నమ్మిక వాళ్కై అంటారు అంటే నమ్మకమే జీవితం అని సో పల్లన అమ్మే ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు కోటి రూపాయలు వచ్చిందనుకో నువ్వు ఎక్కడున్నా నేను అన్నమాట सर नीम मुखम चूसान